अंदर की नमस्कार नैन मी गोपाल अय्यंगार श्रीमते रामानुजाय नमः ఈరోజు మనం 22వ తారీఖు అక్టోబర్ నెల 2023 నుంచి 28వ తారీఖు అక్టోబర్ నెల 2023 వరకు మేష రాశి నుంచి మీన రాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారమంతా కూడా ఆదివారం నుంచి శనివారం వరకు ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు అష్టమి తిది నుంచి పౌర్ణమి తిది వరకు ఈ యొక్క వార ఫలాలు ఉంటాయండి. మరి ఈ వారంలో ప్రత్యేకంగా చెప్పాల్సింది అంటే ఒకే చోటులో నాలుగు గ్రహాలు సంచరించడం అనేది ఈ వారం ప్రత్యేకత. సూర్యుడు బుధుడు కేతువు కుజుడు ఈ నలుగురు కూడా తులారాశిలో సంచరిస్తున్నారు. శుక్రుడు సింహరాశిలో మీనరాశి మన కుంభరాశిలో శని మేషరాశిలో గురువు రాహు సంచరించటం చంద్రుడు మకర కుంభ మీనరాశిలో సంచరించడం అనేది జరుగుతూ ఉందన్నమాట. దీన్ని బట్టి ఈ 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందో మనం తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈ వారంగాన్ని చూసుకుంటే 22వ తారీఖు అక్టోబర్ నుంచి 28 అక్టోబర్ వరకు ఏ పని చేసినా అందులో అనేక విఘ్నాలు కలగడము ఇబ్బందులు కలగడము మానసిక చికాకు ఎక్కువగా ఉండటము కనిపిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా రోజు ఆదిత్య హృదయం చదువుకోవటం ఎంతైనా మంచిది. సూర్యాష్టకం కూడా మీకు మేలు కలిగిస్తుంది. రావాల్సిన పుస్తకాలను చేతికి అందకపోవటం కుటుంబంలో కాస్త ప్రశాంతత తగ్గడం వల్ల పిల్లలు చదువుకుంటూ పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు ఈ వారం మీకు పెద్దగా లభించదు. అలాగే మానసిక ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోకుండా ఉండాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. విలువైన వస్తువులు భూములు వాహనాలు ఇతరత్ర విలువైన వస్తువులు ఏది కూడా కొనడానికి ఏమాత్రం అనుకూలంగా లేదు. కాబట్టి సింహరాశి వాళ్ళు వాళ్ళ జాతకాన్ని బట్టి పరిశీలించిన తర్వాత నిర్ణయాలు తీసుకోవాలి. సంతాన విషయంలో చక్కగా సంతోషంగా ఉంటారు. వాళ్ళ అభివృద్ధిని సంతోషిస్తారు. వాళ్ళ విదేశీ యానాలు కానివ్వండి దూర ప్రయాణాలు కానివ్వండి అన్ని భాగాలు లాభిస్తాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం ఈ రాశి వాళ్ళకు మంచిది. భార్యాభర్తల మధ్య చక్కటి సేవత కలిగి చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అలాగే పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదిరే అవకాశాలు బాగా ఉన్నాయి. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారమంతా కూడా ఏమాత్రం అదృష్టం కలిసి రావట్లేదు. తండ్రి సహకారం పెద్దగా లభించదు. మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగంలో చక్కటి పొజిషన్ బాగుంది. ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పై అధికారుల ప్రశంసలు కొత్త ఉద్యోగంలో అవకాశాలు ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడాలు వీసాలు మంజూరు అవ్వటాలు లాంటి విషయాలన్నీ కూడా చాలా బాగున్నాయని కూడా చెప్పవచ్చు. ఇక సింహరాశి వాళ్ళందరికీ కూడా వ్యాపారం చేసే వాళ్ళందరికీ నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి నష్టాల బారి నుంచి బయటపడడానికి రోజు విష్ణు సహస్రనామం చదువుకోవటం మంచిది. ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు మీకు అధికంగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సింహరాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే రోజు కూడా 19 సార్లు శని మంత్రాన్ని చదువుకోవడం ఎంతో మంచిది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తమ్ నమామి శనీశ్వరం అనేది మీకు ఎంతో మేలు కలిగిస్తుంది.